హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెర్రీ సైకిల్ వాక్స్ ఈరోజు మనం మన సైకిల్ని పెయింట్ చేయబోతున్నాం చూడండి ఓకే ఇక్కడ మన దగ్గర పెయింటింగ్ సామాన్లు అన్నీ ఉన్నాయి ఓకే ఇదోని మన పాప్ స్టార్ సైకిల్ మనం రోజు షంచ్ చేసేది ఈ సైకిల్తో ఓకే ఇప్పుడు అయితే మనం దీనికి పెయింట్ వేసి చూద్దాము ఇదిగో మా తమ్ముడు మా తమ్ముడు ఇప్పుడు దీనికి పెయింట్ వేస్తున్నాడు ఓకే దీని మీద ఒక ఈ ఈ కాన్సెప్ట్ మీద ఒక వ్లాగ్ తీసామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈరోజు తీసేసాను ఓకే ఈరోజు తీసేసాను కా ఓకే చూడండి అంతా వేసేస్తున్నాడు మీకు చూపిస్తాను అంతా వేసేస్తుంది నీట్గా వేస్తున్నాడు చూడండి 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 ఫ్రెండ్స్ ఇలా రిమ్కి వేసేసాడు రిమ్కి బ్లూ పెయింట్ వేసారు ఇదిగోండి కి బ్లూ పెయింట్ వేసాడు ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది అందుకని మీకు అక్కడ మీకు వీడియోలో సరిగ్గా కనపగలేదు ఒకే ఇక్కడ ఏవే బొంగులు కాలు పెట్టుకోవడానికి ఒకే ఇదిగోండి ఇక్కడ బ్లూ పెయింట్ ఓకే కాదు ఇప్పుడు మా తమ్ముడేమో పెయింట్ వేడి వేడి పూసాడంటే అదో ఇక్కడ మన హ్యాండిల్ ఉంది కదా మన హ్యాండిల్ కొంచెం అలా ఇప్పుడు మన హ్యాండ్లు కొంచెం అలా స్క్రాచెస్ వచ్చినవి పెయింట్ అంతా ఊడిపోయి ఉన్నది చూడండి చూడండి ఎలా నీట్గా చేసేసారు అంతా నీట్గా పెయింట్ వేసేసాడు ఇప్పుడు మనం స్టంట్ చేసేటప్పుడు ఒక వీడియో నేను కింద పడినాను కదా ఆ వీడియోలోనే ఇక్కడంతా ఈ పార్ట్ అంతా చాలా డ్యామేజ్ అయింది గాయ్స్ ఈ పార్ట్ అంతా చాలా డ్యామేజ్ అయింది ఇక్కడ ఇక్కడంతా చాలా పెయింట్ అంతా వెళ్ళిపోయింది గాయ్స్ పెయింట్ అంతా వెళ్ళిపోయింది ఫస్ట్ ఏమీ అనుకున్నామంటే స్ప్రే పెయింట్ తెచ్చి వేద్దాం అనుకున్నాము మళ్ళా తర్వాత ఏమో ఇంట్లో పెయింట్స్ మిగిలాయి కదా సరే ఈ హోమ్ క్యాసే పెయింట్స్ మిగిలాయి కదా దాంతో మనం సైకిల్ కొంచెం అట్లా నీట్గా చేసుకుందాం అనుకున్నాము ఓకే రెండుగా చూద్దాం ఇక్కడైతే రిమ్ పెయింటింగ్ చేస్తున్నాడు ఓకే ఒకసారి మీకు ఒకసారి సైకిల్ని స్పీడ్తో లేపు తిప్పి చూపిస్తాను ఓకే చూడండి గాయస్ నీటుగా వేస్తున్నాడు కాదు చాలా నీటుగా వేస్తున్నాడు మా తమ్ముడు ఇతనే మా తమ్ముడు హలో గాయస్ మా తమ్ముని పేరు తేజస్ వర్షిత్ మా తమ్ముని పేరేమో తేజస్ వర్షిత్ ఓకే మీకు మా చెట్ల గురించి అంతా తెలిసిందే కదా మీ మా పెరట్లో చెట్లని మీకు గుడియో పెట్టాను ఇంకా సర్ప్రైజ్ సర్ప్రైజ్ చూపించాను ఓకే ఇంకా మన టైర్ పరిస్థితి చూద్దామా ఇది మన ఫ్రంట్ ఇది మన ఫస్ట్ ఇది బ్యాక్ టైర్ గాయ్స్ ఫస్ట్ ఇది బ్యాక్ టైర్ బ్యాక్ టైర్ గాయ్స్ ఫల్ మళ్ళీ ఈ టైర్ పూర్తిగా అరిగిపోయిందని మళ్ళీ ఫ్రంట్ టైర్ తీసి వెనక్కి వేసాం కాస్ చూడండి వెనక టైర్ పరిస్థితి కూడా అలాగనే ఉంది గాస్ అంటే రెండు సేమ్గానే ఉన్నాయి మీకు కాంటరీలో మీకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఓకే ఇప్పుడు మనం పెయింట్స్ చూద్దాం చూడండి కా ఎంత సామాను తెచ్చాము చూడండి కాయస్ ఇక్కడ పెయింట్స్ 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 బ్రషెస్ 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 అంతా బ్రషెస్ ఏ ఉన్నాయి గాయస్ ఓకే చూద్దాం ఓకే కాయస్ ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక ఇంకా లాంగ్ చేస్తే మీకు బోర్ కొడుతుంది ఓకే అందుకని వీడియో కట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు నేను బ్రిక్ పట్టుకున్నాను చూద్దాం ఎంతవరకు వేస్తాను ఒక ట్రైల్ వేస్తున్నాను ఏవో నాకైతే సరిగ్గా రాదు ఒక ట్రైల్ వేసి చూద్దాం అంతే ఒక హ్యాండిల్ మాత్రం అక్కడక్కడ వేద్దాము ఓకే రన్నింగ్ స్టార్ట్ చేద్దాం ఓకే ఇక్కడ బ్లాక్ పెయింట్ తీసాను బ్లాక్ పెయింట్ తీసి పెడల్కి పోద్దాం ఓకే ఈ కలర్ అండి ఇలా వస్తుంది తేజు ఈ కలర్ ఏమి ఇలా వస్తుంది ఏ కలర్ అయినా మిక్స్ చేసావా దీన్ని కడకుండా చెప్పు ఈ కలర్ ఏమైనా మిక్స్ చేసావా నాదే తప్పైన అయినట్టుంది ఈ ఈ బ్రష్ వేరే కలర్లో ముంచేసా ముంచి ఉన్నది దాన్ని కడకుండానే ఈ బ్లాక్ పెయింట్లోకి వేసి దీనికి వేసేసాను ఇది కాఫీ ఇది కాఫీ కలర్లోకి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడు అంతా మళ్ళీ తుడిచేయాలి ఓకే ఇంకేం చేద్దాం ఓకే ఇప్పుడైతే మనం మన బ్రష్ని కడిగేసాము రన్నింగ్ ఇంకా పెయింట్ వేద్దాము ఓకే ఇక్కడ మళ్ళీ బ్లాక్ పెయింట్లోకి ముంచేసాము తీసేసాము ఈసారి మిస్టేక్ కాకుండా ఎస్ కాస్ వచ్చేసింది ఇంకా మిస్టేక్ కాకుండా వచ్చేసింది ఓకే ఓకే మీకు జూమ్ తగ్గించి చూపిస్తాను చూడండి వచ్చేసింది అయినా అయినా ఇది అయినా ఈ బ్రష్ ఆపెయింటే వస్తుంది గ్యాస్ ఓకే మనం ఇప్పుడు కొత్త బ్రష్ తీసుకున్నాము ఓకే ఇక్కడ కొత్త బ్రష్ ఏమైనా ఉందా తమ్ముడు ఇలా ఒక కొత్త బ్రష్ సేఫ్టీగా ఏదో ఒకటి పెట్టుకొని ఉంటాము గ్యాస్ దానికి ఇట్లాంటి పరిస్థితుల కోసమే ఒకటి ఒకటి పెట్టుకొని ఉంటాము ఓకే ఓకే గ్యాస్ మీకు చూపించేస్తాను